మీది విజయవాడ మీరు బాడీ మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారా అంతకు మించి ఇంకేదైనా కావాలా ఏ సర్వీస్ అయినా ఓకే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడికి వెళ్తే అందమైన థెరపిస్టులు ఉంటారు నార్త్ అమ్మాయిలు ఉంటారు ఆర్డర్ పై ఫారిన్ అమ్మాయిలు కూడా దొరుకుతారు లోపలికి వెళ్తే మీకు కావాల్సిన సర్వీస్ అందుబాటులో ఉంటుంది రెగ్యులర్ కస్టమర్లకు తప్ప మూడో కంటికి తెలియని బెజవాడ మసాజ్ దందాను పోలీసులు బయట పెట్టారు బెజవాడ గల్లీల్లో గలీజ్ దంద సందు సందులో రెడ్ లైట్ వ్యవహారాలు మసాజ్ ముసుగులో వ్యభిచారం ముంబై బెంగళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలకే పరిమితమైన మసాజ్ సెంటర్లు చిన్న చిన్న నగరాలకు విస్తరించాయి విజయవాడలోనూ భారీగానే మసాజ్ సెంటర్లు వెలిశాయి మసాజ్ స్పా సేవల వరకైతే ఓకే కానీ వారిది తెరచాటు వ్యవహారం వ్యాపారం మసాజ్ ముసుగులో రాసలీలలు విజయవాడలో ఇప్పుడు గల్లీ గల్లీకి కామన్ అయిపోయింది పైకి పోష్గా కనిపించే సెలూన్లు బ్యూటీ పార్లర్లు మసాజ్ సెంటర్లు స్పాలు కళ్ళు చెదిరే ఇంటీరియర్ పక్కనే గుడో బడో ఉన్నా వాళ్లకు సంబంధం లేదు వారి వ్యాపారం వారిదే పైకు కనిపించే బోర్డు ఒకటి లోపల నడిచే వ్యవహారం మరొకటి అంతా రెడ్ లైట్ జోన్ పైన ఏదో చూసి సర్వీస్ కోసం వచ్చే కస్టమర్లకు అందమైన అమ్మాయిలను ఎరవేస్తారు మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేసుకోవటానికి ఇక్కడ అవకాశముందని ఊరిస్తారు అంతేకాదు రూమ్ సర్వీస్ హోమ్ సర్వీస్ అవకాశం కూడా అవైలబుల్ ఒక్కో సర్వీస్కి ఒక్కో ఛార్జ్ రేంజ్ను బట్టి 5,000 నుంచి 25,000 వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి విజయవాడలో స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో దాదాపు 200 కేంద్రాలపై నిఘా పెట్టి కొన్ని రోజుల పాటు పరిశీలించారు డీసీపీ విశాల్ గున్ని ఆధ్వర్యంలో 20 బృందాలు ఏకకాలంలో స్పా మసాజ్ కేంద్రాలపై దాడులు చేశాయి 3 కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి 28 మంది యువతులను 7 విటులను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువతులు పోలీసులకు చిక్కారు థాయ్ మసాజ్ పేరుతో కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది దీని వెనుక ఇతర రాష్ట్రాల్లోని ముఠాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇతర దేశాల నుంచి ప్రత్యేకంగా మసాజ్ పేరుతో యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరింది దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూటీ సెలూన్ గోల్డెన్ ఓక్స్ బ్యూటీ హెయిర్ అండ్ స్లిమ్మింగ్ స్పా నోవా వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి కొన్ని కాంట్రసెప్టివ్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వ్యభిచార కోపం నుంచి తప్పించిన యువతులను తాత్కాలిక హోమ్స్లోంచి వారి సొంత ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు స్పా సెలూన్లు వెల్నెస్ సెంటర్లు బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై విజయవాడ పోలీసులు కొరడా జలిపించారు గత వారం రోజులుగా వీటిపైన పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు విజయవాడలోని మాచవరం మొగల్రాజపురం బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో 190 పైగా స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీటిలో ఇప్పటికే 60 స్పాలపై దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 46 స్పాలను సీజ్ చేశారు పోలీసులు దాడులు చేస్తుండటంతో కొన్ని స్పాలను నిర్వాహకులు మూసివేశారు అలాంటి వాటిపైన పోలీసులు దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నారు తనిఖీల్లో భాగంగా రూల్స్ ప్రకారం మసాజ్ సెంటర్ స్పా నిర్వహణ కోసం లైసెన్సులు తీసుకున్నారా లేదా అనేది ప్రధానంగా పరిశీలిస్తున్నారు అనుమతులు లేకుండానే చాలా స్పాలు మసాజ్ సెంటర్లు నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది కొన్ని సెంటర్లలో స్పా మసాజ్ల పేరుతో ఏకంగా క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించారు అలాంటి 3 స్పాలను సీజ్ చేశారు ఇప్పటికే 7 స్పా నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు చాలా సెంటర్లు ఫ్యామిలీ స్పాలంటూ పేర్లు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు ఇందుకోసం ఢిల్లీ హర్యానా ఈశాన్య రాష్ట్రాలు థాయిలాండ్కు చెందిన యువతులను తెచ్చి వీరితో క్రాస్ మసాజ్తో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ చూపి ఇక్కడికి వచ్చాక బలవంతంగా ఈ వ్యభిచార కూపంలో దించుతున్నట్లు సమాచారం ఈ తరహా స్పాల్లోకి వెళ్లేందుకు నిర్వాహకులు హై సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి అనుమతి ఉంటుంది మొదట సాధారణ మసాజ్ సెంటర్లాగే నిర్వహించి ఆ తర్వాత నెమ్మదిగా కస్టమర్లను తమ మార్గంలోకి మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది స్పాలోకి వెళ్లే విటుల నుంచి కూడా పెద్ద మొత్తంలో గుంజుతున్నారు విజయవాడలో ఈ విష సంస్కృతి ప్రబలకుండా వీటిపైన పోలీసులు గట్టి నిఘా పెట్టారు స్పా నిర్వాహకులకు పెద్ద తలకాయలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా స్పాల నిర్వహణలో పోలీసుల సహకారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు రాష్ట్ర నిఘా వర్గాలు ఈ వ్యవహారంపైన సమాచారం సేకరిస్తున్నాయి కొన్ని స్పా మసాజ్ ఫిట్నెస్ వెల్నెస్ స్లిమ్మింగ్ హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ రైడ్స్ లాస్ట్ 1 వీక్ నుంచి మనము చాలా క్యాలిక్యులేటెడ్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్ని డీటెయిల్స్తో వెళ్ళాము 3 చోట్ల మనకి
ఇంక్రిమేటింగ్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి మనకి. స్పా అండ్ మసాజ్ సెంటర్స్ ముసుకులో ప్రాస్టిట్యూషన్స్ కూడా జరుగుతున్నటువంటి విచారాయి బయటకు వచ్చినటువంటి నిన్న ఇన్సిడెంట్ బయటకు వచ్చాయి మనకి. ఓవరాల్గా డీటెయిల్డ్ వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత 3 locations, దట్ ఈస్ దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూటీ సలూన్, గోల్డెన్ ఓక్స్ బ్యూటీ హెయిర్ అండ్ స్లిమ్మింగ్ స్పా సెంటర్, నోవా వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సెంటర్, ఈ 3 చోట్ల మనకి విమెన్ క్రాస్ మసాజెస్, అట్ ద సేమ్ టైం కొన్ని కాంట్రసెప్టివ్ రబ్బర్ కాంట్రసెప్టివ్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు ది ఒఫెన్సెస్, అంటే ప్రత్యేకంగా అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నటువంటి ఎవిడెన్సెస్ మనకి దొరికాయి. కొందరైతే బ్లాక్ మెయిల్ దందా కూడా చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయవాడలోని బెంజ్ సర్కిల్లోని స్పాకు వెళ్లాడు. స్పా అనుకునే వెళ్లినా అక్కడ జరిగింది వేరు. అయితే కొందరు రాసలీలను వీడియో తీశారు. వాటితో శ్రీకాంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేశారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.